ఎవరికి ఉంటుంది అనేది కూడా అప్పుడే ఒక టాపిక్ స్టార్ట్ అయింది. అంటే వచ్చే ఎలక్షన్స్ కి రజనీకాంత్ వైపు ఉంటారా, కమల్ హాసన్ వైపు ఉంటారా, లేకపోతే టీటీవీ దినకరన్ వైపు ఉంటారా, లేకపోతే విశాలే కొత్త పార్టీ పెడతారా? ఎందుకంటే వచ్చే ఎలక్షన్స్ లో ఇండస్ట్రీ కూడా కీలక రోల్ పోషించిపోతుంది తమిళనాడు. అంటే చాలా యాక్టివ్ గా ఉంటుంది కంపేరింగ్ మనం ఈ అదర్ సౌత్ లో ఇండస్ట్రీతో పోల్చుకున్నా కూడా ఇండస్ట్రీకి రాజకీయాలకి ఎక్కువ సంబంధం ఉంటుంది. సో ఏమన్నా క్లారిటీ ఇస్తారా? నన్ను అడిగితే, నా ఒపీనియన్ అడిగితే, ఐ వాంట్ కమల్ సార్ అండ్ రజనీ సార్ టు జాయిన్ టుగెదర్ అండ్ ఫ్లోట్ వన్ పార్టీ. విశాల్ అంటే సినిమానా రాజకీయమా అంటే ప్రస్తుతానికి సినిమానే. ఇప్పుడు ప్రస్తుతానికి సినిమా. నేను రాజకీయంలో నేను ఆల్రెడీ ఐఎమ్ దేర్, నేను సోషల్ సర్వీస్ చేస్తూనే ఉన్నాను. టు చూస్ ఏది చూస్ చేసుకోవాలి అనే పరిస్థితి వస్తే ఈ సినిమా ఇస్ ఐ హావ్ టు చూస్ బికాస్ ఇట్ ఈస్ గివెన్ మీ బ్రెడ్ అండ్ బటర్. ద బ్రెడ్ అండ్ బటర్ విచ్ ఐ గెట్ నాకు కొంత పెట్టుకుని నేను బయటకి ఇచ్చేదే రాజకీయం. సో ఇప్పుడు రైతుల విషయానికి వస్తే, తమిళనాడులో ఢిల్లీ జంతర్ మంత్ర అప్పుడు రైతులు ధర్నాలు చేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు. సో ఏంటంటే రైతుల మీద మీకు ప్రత్యేకమైన అంటే ఆసక్తి? ఇప్పుడు కూడా మీరు ఏదో డెసిషన్ తీసుకుంటున్నారు కదా అభిమన్యుడి సినిమాకి సంబంధించి వచ్చిన డబ్బులు డిస్ట్రిబ్యూటర్ ని కోరిక పెట్టాను, డిస్ట్రిబ్యూటర్ ని ప్రొడ్యూసర్ ని, బికాస్ బాగా ఆడుతుంది. వీళ్ళంత వరకు మీరు వచ్చిన లాభాలను మీరు ఒక అమౌంట్ వచ్చి రైతులకి ఇస్తే, లైక్ ఇన్ వాళ్ళకి పోయి చేరినట్టు ఉంటే బాగుంటుంది అని కోరిక పెట్టలేరు. సో ఎంత ధర్నాలు చేసినా మధ్యప్రదేశ్ లో ఏం జరిగిందో చూసాము. అక్కడ నుంచి రైతులు ఢిల్లీకి వెళ్ళి, తమిళనాడు నుంచి రైతులు, కానీ వాళ్ళకి న్యాయం జరిగిందా ఇప్పటిదాకా? అంటే అందరూ రైతుల కోసమే అసలు ప్రభుత్వాలు నడుస్తాయి, పార్టీలు వస్తాయి, కానీ చివరికి మళ్ళీ ఆ రైతు ఇంకా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు ప్రొడ్యూసర్లు రెండు ఒకటే అండి, ఒకే వర్గం అనుకుంటాను. ఎందుకంటే ప్రొడ్యూసర్ వచ్చి కష్టపడి ఒక సినిమా తీసేది ఎలాగో, అలాగే పంట పండేసే రైతు కూడా అలాగే ఆఖరికి ఒక రేటు పెడతారు చూడండి. ఆఖరికి ఆ రేట్ లో రైతుకి ప్రొడ్యూసర్ కి వచ్చేది ఇంతే, మిగతా చాలా మంది వచ్చి తింటుంటారు. సడన్ గా ఒక ఆన్లైన్ బుకింగ్ అన్ని 30 రూపాయలు పెడతాడు ఒక టికెట్ కి. అతను ఎవడో నాకు తెలియదు, నా సినిమా ద్వారా అతను సంపాదిస్తున్నాడు. ఇది జనాల మీద పెట్టే భారం. అది ఒక అతను ట్రాక్టర్ కొనమని చెప్పి బాగా ఫోర్స్ చేసి కొనిపించాడు ఒక రైతుకి. కొనిపించి 2వ నెల 3వ నెల ఇన్స్టాల్మెంట్ కట్టలేదని వచ్చి బాధేశారు, కొట్టేశారు. బాగా కొట్టిన వీడియో వచ్చి బయటకు వచ్చింది ఎంత అంటే 50,000. మేము వీ థాట్ ఓకే వై నాట్ 50,000. నేను సాటర్డే నైట్ నా ఫ్రెండ్స్ బయటకు డిన్నర్ తీసుకెళ్తే నాకు 30,000. నేను ఒక వారం నేను ఇంట్లోనే కూర్చుంటాను, అట్లీస్ట్ ఆయనకైనా ఆలోచించేవాళ్ళు ఎంతమంది అనేది పాయింట్. బట్ గవర్నమెంట్ షుడ్ టేక్ ద కన్సిడర్ దట్ టుడే ఆ రైతులకి వచ్చి షుడ్ నో, హీ నోస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హిస్ ప్రోడక్ట్ అండ్ హీ నోస్ వాట్ ఈస్ ద ఎండ్. మనం ఉల్లిపాయలు కానీ ఏదో ఒకటి ఎనీ కమోడిటీ మనం కొనేటప్పుడు రైతుకి ఎంత వెళ్తుంది ఆ మిడిల్ మ్యాన్, బేర్ మినిమమే అతనికి వెళ్తుంది. బట్ రైతు డైరెక్ట్ గా అమ్మితే ఆయనకి వచ్చే లాభాల్లో సంతోషపడతాడు. అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. పార్టీ మేనిఫెస్టో ఇప్పటికే సిద్ధం అవుతుంది, మైండ్ లో అయితే సిద్ధంగా ఉంది.